నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. భారతదేశంలో ప్లాస్మా థెరపీ వ్యవస్థాపకులు ఈ చికిత్సను భారతదేశంలో ప్రారంభించారు మరియు ఇప్పుడు విజయవంతంగా పునరుత్పత్తి థెరపీని 30,000 మంది రోగులకు చికిత్స చేశారు. పీఆర్పీ థెరపీ కోసం ప్రోటోకాల్ రూపకల్పనలో కూడా ఆయన కీలక వ్యక్తి. ఇలాంటి విషయాన్ని మనకు వివరించడానికి ఎపిఓన్ సెంటర్ ఫర్ పెయిన్ రిలీఫ్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్ ధారాకారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పీఆర్పీ థెరపీ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. సుధీర్ గారు నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ స్టూడియో సార్ క్లినిక్. సుధీర్ గారు, అసలు పీఆర్పీ అనేది నిజంగానే మంచిదా శస్త్రచికిత్సతో పోలిస్తే, అలాగే దానికి సర్జరీకి ఆల్టర్నేటివ్గా మనం భావించవచ్చా? సో ఇప్పుడు పీఆర్పీ థెరపీ మంచిదా సర్జరీ మంచిదా అని తెలుసుకునే ముందు అసలు మోకాళ్ళు కానీ షోల్డర్ కానీ స్పైన్ కానీ ఆర్ ఇతర ఏ జాయింట్ అయినా కానీ అరిగినా దెబ్బతిన్నా డ్యామేజ్ అయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దానికి కారణం ఏంటి. దాని కారణం తెలియకుండా పెద్ద పెద్ద సర్జరీస్కి వెళ్ళడం, కారణం తెలియకుండా పీఆర్పీ పద్ధతికి పోవడం కూడాను తప్పే. సో అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఎందువల్ల వచ్చింది అంటే ఇది ఏదైనా జబ్బ, ఈ జబ్బుకి మనం పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా కనుక్కోవాలి. ప్రతి మనిషికి ఒక 35-40 ఏళ్ల తర్వాత బాడీలో ప్రతి పార్ట్ కూడా అరుగుతుంటుంది. ఈ అరుగుదల వల్ల వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్లో నొప్పి రావడం కామన్, ఇది అందరూ గమనిస్తూ ఉంటారు. సో నడుము నొప్పి అవ్వచ్చు, మోకాలు నొప్పి అవ్వచ్చు, షోల్డర్ పెయిన్ అవ్వచ్చు. సో ఇది సర్వసాధారణమైన వయస్సుతో కూడిన ఒక చేంజ్, దాన్ని అట్లే అనుకోవాలి. దాన్ని జబ్బుగా అనుకొని అమ్మో నాకు మోకాళ్ళు అరిగిపోయాయి, నాకు ఇంకా మోకాళ్ళు అరిగిపోతే ఆపరేషన్ ఒక్కటే మార్గం అని చెప్పి పెద్ద పెద్ద ఆపరేషన్స్కి వెళ్ళడం చాలా తప్పు. సో అందరిలో కలగాల్సిన అవగాహన ఏంటంటే ఈ మోకాలు నొప్పులు కానీ ఏ జాయింట్ పెయిన్ అయినా కానీ స్పైన్ పెయిన్ అయినా కానీ నడుము నొప్పి కానీ నెక్ పెయిన్ కానీ ఇవన్నీ కూడాను డీజెనరేటివ్ అంటే అరుగుదలతో కూడిన కండిషన్సే బట్ జబ్బు కాదు. సో ఇటువంటి న్యాచురల్గా జరుగుతున్న ఇటువంటి డ్యామేజెస్కి మనం పెద్ద పెద్ద సర్జరీస్కి వెళ్ళి ఆ పార్ట్ని రిమూవ్ చేయాలి, ఆ పార్ట్ని రిమూవ్ చేసి కొత్త కొత్త పార్ట్లు అక్కడ మనం పెట్టాలి అన్నది ఇప్పుడు కొత్త సైన్స్ కాదు, అది పాత సైన్స్. సో అందుకని ఏంటంటే న్యాచురల్గా దెబ్బతిన్న దాన్ని, న్యాచురల్గా అరిగిపోయిన దాన్ని మళ్ళీ న్యాచురల్గానే మనము రీజనరేట్ అంటే పునరుత్పత్తి చేయగలమా లేదా అన్నది ఇప్పుడు ఈ కండిషన్స్ అన్నీ న్యాచురల్గా జరుగుతున్నాయని తెలిస్తే వస్తుంది అన్నమాట డౌట్. సో అందుకని ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ట్రీట్మెంట్ ఏంటంటే ఏ పార్ట్ అయితే అరిగిపోవడం వల్ల, ఏ పార్ట్ అయితే దెబ్బతినడం వల్ల మీకు నొప్పి వచ్చిందో దాన్ని మళ్ళీ మీ యొక్క ఓన్ బ్లడ్తోనే నార్మల్ చేసుకోవడం, దీన్నే పీఆర్పీ థెరపీ ఆర్ ప్లాస్మా థెరపీ అంటారు. సో ఇప్పుడు అది జబ్బే కానప్పుడు అది పెద్ద దాని గురించి పెద్ద పెద్ద ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేనప్పుడు ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది లేదు. సో అందుకని కొత్తగా వచ్చిన ప్రయోగాత్మకమైనటువంటి తర్వాత ప్రయోగాత్మక అయిన తర్వాత కంప్లీట్గా ప్రూవ్ అయిన ఒక పాయింట్ ఏంటి అంటే ఆ పార్ట్ని కనుక్కొని ఇప్పుడు మోకాళ్ళు నొప్పి వచ్చింది, మోకాళ్ళు నొప్పి వస్తే జనరల్గా ఏం జరుగుతుంటుంది, మోకాళ్ళలో గుజ్జు అరిగి ఉంటుంది, ఆ గుజ్జు అరిగిన పార్ట్ని కనుక్కొని అక్కడ కానీ మనము చిన్న చిన్న ఇంజెక్షన్స్తో మీ ఓన్ బ్లడ్ తోటి దాన్ని మళ్ళీ రికవర్ చేయగలిగాం అనుకో ఎటువంటి ఆపరేషన్ అవసరం లేదు, ఎటువంటి కోత అవసరం లేదు. సో మీరు అడిగిన ప్రశ్నకి పీఆర్పీ సర్జరీ ఈ రెండిట్లో ఏది బెస్ట్ అంటే చిన్న ఇంజెక్షన్ తోటి కంప్లీట్గా ఆపరేషన్ లేకుండా మనం బయటపడ్డాం అన్నది ఎవరన్నా కూడా దాన్ని ఇది ఒప్పుకుంటారు. ఇదే ఇప్పుడు భారతదేశం మొత్తంలో కూడాను పెద్ద రెవల్యూషన్గా పెద్ద యూనో చేంజ్ అవుతుంది, చేంజ్ అయ్యి చాలామంది సర్జరీకి వెళ్లకుండా ఈ పీఆర్పీ సైడ్ వస్తున్నారు. సో పీఆర్పీ ఇటువంటి కండిషన్లో ది బెస్ట్ ట్రీట్మెంట్. రైట్ సార్, మీతో మాట్లాడడానికి శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్తే, డాక్టర్ గారు ఉన్నారు, డాక్టర్ సుధీర్ ధారా, మీ డౌట్ ఏంటో అడగండి. శ్రీనివాస్ గారు, యా మీ డౌట్ ఏంటో అడగండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ డాక్టర్ నమస్తే. సార్ నమస్తే అండి, శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ ఇప్పుడు డయాబెటిక్ వల్ల మీకేం వస్తుంది సార్? డయాబెటిక్ రియాక్షన్స్ ఉండేవి మీకు ఏంటండి ప్రాబ్లం ఏంటి? మీ పెయిన్ సార్, నడుస్తుంది మెట్లు ఎక్కుతుంటే మీ పెయిన్ మెట్టు రావడం. మీ వయసు ఎంత? 50 ఇయర్స్ సార్. 50? అవును సార్. మీకు డయాబెటీస్ ఉంది? ఉంది సార్. అయితే మీరు ఇక్కడ డాక్టర్స్ దగ్గర చూపిస్తే ఎక్స్రే చేస్తే అరుగుదల కట్టే ఏమి లేదన్నారు సార్. ఓకే, దెబ్బ తగలేదు కదా ఇప్పుడు? ఎప్పుడు దెబ్బ తగలేదు, కానీ ఎక్స్రేలు కాస్త ఎయిర్ క్రాక్ లా ఉన్నాయి, సిమెంట్ ఫెర్టిలైజ్ చేస్తే బెటర్ అని అన్నారు సార్. ఓకే, దెబ్బ తగలకుండా మీకు 50 ఇయర్స్ కాబట్టి మీకు మోకాలు నొప్పి వచ్చింది అంటే అది డయాబెటీస్ వల్ల కానే కాదు, డయాబెటీస్, షుగరు,
ఆ ఇతరత్ర డిసీజెస్ వల్ల మోకాళ్ళు అరుగుదల ఎప్పుడూ రాదు. మోకాళ్ళు అరుగుదల లేదంటే మోకాలు నొప్పి రావడానికి రెండే రెండు కారణాలు. ఒకటి, ఆ మోకాలకి ఏమైనా దెబ్బ తగిలినా యాక్సిడెంట్ వల్ల. రెండోది, 50 ఇయర్స్ దాటిన తర్వాత మోకాలు అరుగుదల అంటే మోకాల్లో గుజ్జు అరిగిపోవడం వల్ల నొప్పి వచ్చి ఉంటుంది. మీకు ఎక్స్రే తీశారు కాబట్టి ఎక్స్రేలో ఓన్లీ ఎముకల దగ్గరకు వచ్చినట్టే తెలుస్తుంది, కానీ మిగతా పార్ట్స్ ఏవి అరిగాయి, దేనివల్ల డ్యామేజ్ వచ్చిందని మనం చెప్పలేము ఎక్స్రేలతో. అందుకని దీనికి ఏంటంటే ఒక డైనమిక్ అల్ట్రాసౌండ్ టెస్ట్ అని ఉంటుంది, అది చేయాలి. అది చేసినప్పుడు మీ మోకాల్లో ఎముకలతో పాటు లిగమెంట్స్ కానీ, మజిల్స్ కానీ, మెనిస్కస్ కానీ, కార్టిలేజ్ కానీ, ఏది దెబ్బతినింది, ఏది ఎక్కడ దెబ్బతినింది, ఏది ఎంత దెబ్బతింది అన్న మెజర్మెంట్స్ అన్నీ తెలిస్తే మనం మళ్ళీ ఈ ప్లాస్మా థెరపీ తోటి కంప్లీట్గా మిమ్మల్ని రికవర్ చేయొచ్చు. ఒక్కసారి ఇపియానిక్కి రండి, మిమ్మల్ని కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేసి కంప్లీట్గా రికవర్ అయ్యి చేసి ఛాన్స్ ఉంది. డాక్టర్ గారు, ఈ డయాబెటీస్, హార్ట్, కిడ్నీ పేషెంట్స్ అంటే కొంచెం హై రిస్క్ పేషెంట్స్, వీళ్ళలో పిఆర్పి పనిచేస్తుందా, ఎలా పనిచేస్తుంది? ఇప్పుడు శ్రీనివాస్ గారు అడిగింది కూడా అదే క్వశ్చన్, డయాబెటీస్తోనే వస్తుందా మోకాలు నొప్పి, లేదు డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ కూడా ఇది చేయ. చాలామంది పేషెంట్స్ మరి నన్ను అడుగుతుంటారు క్లినిక్లో, సార్ మరి నాకు డయాబెటీస్ ఉంది కదా, మరి నాకు బీపీ ఉంది కదా, కిడ్నీ ప్రాబ్లం ఉంది కదా, లివర్ ప్రాబ్లం, ఎటువంటి జబ్బు ఉన్నా కూడాను పిఆర్పి ఆర్ ప్లాస్మా థెరపీ ఎటువంటి అడ్డంకి దానికి ఉండదు. ఎందుకంటే ఈ ఈ ట్రీట్మెంట్లో మనం చేసేది పేషెంట్ తన బ్లడ్నే వాడి ఆ చిన్న చిన్న కణాలు ఎక్కించడం ద్వారా మనము ఆ గ్రోత్ని ఇంక్రీజ్ చేసి ఆ గుజ్జుని పెంచి కంప్లీట్గా శాశ్వతంగా రికవర్ చేస్తాం. సో అక్కడ మనం వాడే మందు పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎటువంటి కాంప్లికేషన్ ఉండదు, ఎటువంటి జబ్బు అయినా కూడాను మనం ఈ ట్రీట్మెంట్ని హ్యాపీగా వాడచ్చు. ఇంకొక విషయం, కానీ కొన్ని కండిషన్స్లో, ఏ కండిషన్లో అయితే ఈ ట్రీట్మెంట్ చేయకూడదు అంటే ఇది బ్లడ్తో కూడిన ట్రీట్మెంట్ కాబట్టి బ్లడ్లో డిసీజెస్ ఉంటాయి చూడండి, కొన్ని క్యాన్సర్స్, బ్లడ్ క్యాన్సర్స్, వాటిల్లో ఈ ట్రీట్మెంట్ వాడము, అవి కూడా కొన్ని కండిషన్స్లోనే. సో ఇవి తప్ప మిగతా ఏ జబ్బులు ఉన్నా కూడాను ఈ ప్లాస్మా థెరపీ ఎటువంటి హర్డల్ కానీ అడ్డు కానీ ఉండదు. అలాగే డాక్టర్ గారు, మోకాలు నొప్పి అనేది చాలా దశల్లో ఉంటుందంటారు కదా, సో అన్ని దశల మోకాలు నొప్పుల్లో, ఉదాహరణకి గ్రేడ్ 3 గ్రేడ్ 4 వీటిలో టైంలో కూడా పిఆర్పి పనిచేస్తుందా ఇట్లాంటి వాళ్ళల్లో కూడా? సో ఇప్పుడు గ్రేడ్, మనం చాలామంది మోకాలు నొప్పి వచ్చినప్పుడు ఒక ఎక్స్రే తీస్తారు డాక్టర్ గారు, అప్పుడు ఏం జరుగుతుందంటే గ్రేడ్ 1 గ్రేడ్ 2 గ్రేడ్ 3 గ్రేడ్ 4 అని 4 గ్రేడ్స్లో ఎక్స్రే మనకు ఉంటుందన్నమాట, దాని స్టేజెస్. సో ఈ స్టేజెస్ అన్నీ ఎందుకు అంటే ఈ స్టేజెస్ కనిపెట్టింది, ఆ గ్రేడ్ 1 గ్రేడ్ 2 గ్రేడ్ 3 గ్రేడ్ 4 అన్న కనిపెట్టింది ఆపరేషన్ కోసం. అంటే ఇప్పుడు గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉందనుకోండి, ఎక్స్రే తీసి చూసినప్పుడు ఎముకలు కనపడతాయి అందులో, ఆపరేషన్ చేయరు. ఓకే, అది గ్రేడ్ 1 గ్రేడ్ 2 చేయకూడదు. గ్రేడ్ 3 లేదంటే గ్రేడ్ 4కి ఆపరేషన్ చేస్తారు. సో ఈ ప్లాస్మా థెరపీకి వచ్చేసరికి ఈ గ్రేడ్స్తో మనకి ఏ పని లేదు. అంటే అర్థం ఏంటంటే ఈ ఎక్స్రేలోని ఫైండింగ్స్, గ్రేడ్స్ ఏవైతున్నా అవన్నీ కూడా ఆపరేషన్ కోసము చేయబడినవి కాబట్టి మన ప్లాస్మా థెరపీకి ఇవి పని చేయవు. అండ్ ఏం పని చేస్తా అంటే ఎలా చూసి మనం చేస్తారంటే, మనం ఏం చేస్తామంటే ఈ స్కానింగ్ చేసిన తర్వాత మోకాళ్ళలో గుజ్జు ఏమాత్రం అరిగింది. ఇప్పుడు చూడండి, ఈ రెండు ఎముకలు ఉన్నాయి కదా, ఈ రెండు ఎముకలే మోకాలు ఎముకలు అనమాట. ఈ రెండు ఎముకల మధ్యలో ఈ బ్లూగా ఉంది చూసారా, ఈ బ్లూగా ఉన్నదే గుజ్జు అనమాట. ఈ రెండు బోన్స్ మధ్యలో బ్లూగా ఉంది, ఇది ఎంత అరిగింది, ఇది ఎంత ఎక్కడ అరిగింది. ఇప్పుడు ఇక్కడ అరగచ్చు, అది ఇక్కడ అరగచ్చు, లేదా సెంటర్లో అరగచ్చు, ఎక్కడన్నా అరగచ్చు, ఇది ఎంత అరిగింది, ఆ అరుగుదల యొక్క మెజర్మెంట్ అంటే ఇప్పుడు ఆ గుజ్జు కార్టిలేజు థిక్నెస్ అంటే దాని మందము మనం కొలుస్తాం అనమాట. ఎట్లయితే ఆపరేషన్ చేయడానికి గ్రేడ్స్ వాడతారో ఇక్కడ ఏంటంటే మన థిక్నెస్ అనమాట, అంటే కార్టిలేజ్ యొక్క థిక్నెస్ ఆ మనిషికి ఆ వయస్సుకు తగ్గట్టుగా ఎంత ఉందో కనుక్కొని దాన్ని మెజర్ చేసుకొని దాన్ని ఎక్కడైతే అరిగిపోయిందో అక్కడ ఎక్కడ అరిగిపోయిన పార్ట్లోనే దాన్ని మనము ఈ ప్లాస్మాని కానీ ఇంట్రడ్యూస్ చేస్తే అది కంప్లీట్ రికవర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఇలా అయిపోయింది, ఇది దెబ్బతిన్న గుజ్జు, ఇదేమో నార్మల్ గుజ్జు, ఇది దెబ్బతిన్నది ఎలా ఉంది, ఇప్పుడు చూడండి ఎర్రగా అయిపోయింది చూసారా. సో ఈ రెండు ఈ చిన్న రెండు పార్ట్స్లోనే నొప్పి వస్తుంటుంది, దీనివల్లనే మోకాల్లో పేషెంట్కి ఇబ్బంది ఉంటుంది. సో మోకాలంతా బాగుంది, మోకాల్లో అంతలో ఎక్కడ ప్రాబ్లం లేదు, ఓన్లీ ఈ ఎర్రగా ఉంది చూసారా, ఈ పార్ట్ నుంచి నొప్పి వస్తుంది కాబట్టి ఈ పార్ట్ నుంచి నొప్పి దాని మోకాలు ఎంత ఎందుకు మార్చుకోవాలి, లాజిక్ కాదు. సో అందుకని ఇప్పుడు కొత్త ట్రీట్మెంట్ అంటే మీ బ్లడ్లోని సెల్స్ తీసి ఈ రెడ్గా అరిగిపోయిన ఏరియాలో మటుకు ఆ ప్లాస్మాని రిలీజ్ చేయడంతో మళ్ళీ అది నార్మల్గా
ఈ లెవెల్కి వస్తుంది అనమాట. ఇట్లా వచ్చినప్పుడు కంప్లీట్గా రికవర్ అవుతుంది. రికవర్ అయిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇవి మళ్ళీ అట్లాగే దీర్ఘకాలంగా మీతో పాటు ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. రైట్ డాక్టర్, మీతో మాట్లాడడానికి లత గారు కాల్ చేశారు. లత గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే అండి. నమస్తే అమ్మా. అది నాకు నడుస్తూ ఉంటే పాదం స్కిడ్ అవుతోందండి, అంటే నాకు ఫ్లాట్ ఫుట్ ఉంది, అందువల్ల దాంతో అనుకున్నాను. అయితే ఈ మధ్యలో ఏమవుతుందంటే అసలుకి ముఖ్యంగా టైల్స్ అట్లా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా అవే కదండి, మాల్స్ వెళ్ళినా బయట ఎక్కడికి వెళ్ళినా కూడా టైల్స్ నాకు నడక రావట్లేదు, స్కిడ్ అవుతోంది బాగా, ముఖ్యంగా కుడి పాదము. ఒక 3 డేస్ నుండి నాకు భయంకరమైన నొప్పి ఉంది, మంటతో కూడిన నొప్పి ఉంది. మోకాళ్ళ ఉందా కింద? పాదం అండి, పాదం. దానికి కూడా ప్లాస్మా థెరపీ. పాదం అరికాళ్ళ ఉందమ్మా? అవునండి, అరికాళ్ళు నుండి 2 వేలు 3 వేలు రైట్ సైడ్, రైట్ లెగ్ లో 5 వైపు ఉంది. అంటే పాదం అడుగు వేయనివ్వట్లేదు, పాదం 5 వైపు అనమాట. అంటే అరికాలు కాకు, అరికాలు కాకుండా పైన మడమ దగ్గర, మడమ కాదండి పాదమే, పాదంలోనే పైన. మీకు మీ కండిషన్ ప్లాంటర్ ఫేషియటిస్ అమ్మా. అది అరికాలులో కింద బోన్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక పొర ఉంటుంది, దాన్ని ప్లాంటర్ ఫేషియా అంటాం. దాంట్లో క్రాక్స్ వచ్చి ఉంటాయి, దానివల్ల మీకు మంట కానీ నొప్పి కానీ నడవలేకపోవడము, మీ అడుగు తీసి అడుగు వేస్తుంటే సివియర్ పెయిన్ రావడము, అట్లా స్లిప్ అయినట్టుంటుంది. ప్లాస్మా థెరపీకి ఈ ప్లాంటర్ ఫేషియటిస్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ప్లాంటర్ ఫేషియటిస్కి వేరే ట్రీట్మెంట్ కూడా లేదు. జనరల్గా మీరు ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే అనాలిసిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడి ఎక్సర్సైజ్ చేయమంటారు, కానీ ఆ పొర చిన్న చిన్న క్రాక్స్ వచ్చి ఉంటాయి అనమాట. ఆ క్రాక్స్ని మీ ఓన్లో బ్లడ్, మీ బ్లడ్లోని ప్లాస్మాని కానీ అక్కడ ఇంజెక్ట్ చేస్తే కంప్లీట్ రికవర్ అవుతుంది. ఒక్కసారి విజిట్ చేయండి డాక్టర్ గారు. పీఆర్పీలోనే హై రిజల్యూషన్ పీఆర్పీ అని, పీఆర్పీ అని గ్రోత్ ఫ్యాక్టర్ అని, ఇలా రకరకాల టెక్నిక్స్, మోడర్న్ టెక్నిక్స్ అన్ని ఉన్నాయి, వీటి మధ్య వ్యత్యాసం ఏంటో సార్? సార్ ఇవి జనరల్గా ఆ డాక్టర్ గారు అంటే వాళ్ళ సెంటర్లో పెట్టుకున్న పేర్లు తప్పితే అన్నీ కూడా ప్లాస్మా థెరపీ. అంటే ఇప్పుడు పీఆర్పీ థెరపీ, పీఆర్పీ అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. సో దాన్ని నేను ప్లాస్మా థెరపీగా దానికి ఒక కొత్త నేమ్ ఇచ్చానమాట, అది పేరు పెట్టింది. సో ఓవరాల్గా గ్రో ఏముంటాయి పీఆర్పీలో అంటే బ్లడ్లో ప్లాస్మా ఉంటుంది, ప్లాస్మాలో ప్లేట్లెట్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఒకటే అనమాట. బేసికలీ ఈ ప్లాస్మా ప్లేట్లెట్స్ కాదు, అక్కడ పోయి మనల్ని ఆ గుజ్జును పెంచడము లేదంటే ప్లాంటర్ ఫేషియా క్రాక్స్ని హీల్ చేసేది. గ్రోత్ ఫ్యాక్టర్స్ అవి ఎక్కడ ఉంటాయి? అవి ప్లేట్లెట్స్ మీద ఉంటాయి. సో అవి ఎక్స్ట్రాక్ట్ చేసి ఎగ్జాక్ట్గా అక్కడ వదలండి. సో ఈ పేర్లు ఏవైనా కానీ ట్రీట్మెంట్ అంతా కూడా ప్లాస్మా థెరపీయే. సో పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే టెక్నిక్ కరెక్ట్గా చేసి కరెక్ట్గా కరెక్ట్ మెషినరీ తోటి మనం కరెక్ట్ ప్లేస్లో ఇంజెక్ట్ చేయడం ద్వారా అండ్ కరెక్ట్ ప్రికాషన్స్ ఇవ్వడం ద్వారా పేషెంట్స్కి ఆ రికవరీ అన్నది చాలా బాగుంటుంది అనమాట. అలాగే డాక్టర్ గారు, వివిధ అంటే సెంటర్స్లో కానీ లేకపోతే వేరే వేరే హాస్పిటల్స్లో కొంత ట్రీట్మెంట్లో వ్యత్యాసం ఉంటుంది కదా, సో ఎందువల్ల అంటారంటే చేసే ఆపరేట్ చేసే పద్ధతుల్లో వేరుగా ఉంటుందా, చేసే పద్ధతుల్లో లేదా యంత్రాలు డిఫరెన్స్ వల్ల ఇలా ఖర్చులో తేడా ఉంటుందా? ఇప్పుడు జనరల్గా ఇది ఒక కొత్త ట్రీట్మెంట్, కొత్త ట్రీట్మెంట్ అంటే ఇది దగ్గర ఒక 8-9 ఇయర్స్ అయింది, అదే ఇండియాకి తీసుకొచ్చింది నేనే. ఓకే సార్. అయితే ఈ కొత్త ట్రీట్మెంట్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ ఛాలెంజెస్ ఉంటాయి, ఛాలెంజెస్ అయిన తర్వాత స్మూత్ అవుతుంది, ఆ స్మూత్ అయ్యాక డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ స్టార్ట్ అవుతాయి. అంటే ఇప్పుడు ఒక ఒక పద్ధతి తెలిసిన తర్వాత దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తారు డాక్టర్స్. ఇది సర్వదా జరుగుతున్నదే. కానీ పాయింట్ ఏంటంటే ఇక్కడ టెక్నిక్ అన్నది కాంప్రమైజ్ అయ్యామంటే, అంటే టెక్నిక్లో అరేరే దీన్ని ఇంకా మనము తక్కువ ధరకి చేసి ఓకే దాంట్లో మనము సరైన పద్ధతిలో సరైన ఎక్విప్మెంట్ యూజ్ చేయక, సరైన కిట్స్ యూజ్ చేయక, కిట్స్ని మళ్ళీ రీయూజ్ చేయడము, ఇటువంటి చేయడం ద్వారా ఒకటేంటంటే మనం అనుకున్న ఎఫెక్ట్ రాదు, రెండోది కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేది. ఈ ప్లాస్మా థెరపీలో బ్యూటీ ఏంటంటే కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ 0, అంటే ఏ విధమైనట్టు ఉండదు, అది 100% ష్యూరిటీ ఉంది. కానీ ఎప్పుడైతే ఈ ప్రైస్లో అంటే పేషెంట్కి చార్జ్ చేసే డబ్బుల్లో కాంప్రమైజ్ అంటే తక్కువ చేస్తారు, చేశారు అంటే క్వాలిటీ ఆఫ్ ద అక్కడ తప్పకుండా ఏదో ఒకటి సరిగ్గా జరగట్లేదని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి ట్రీట్మెంట్కి ఒక 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 వాల్యూ ఉంటుంది, ఒక ఒక ప్రైసింగ్ ఉంటుంది. దాన్ని తగ్గించి ఫలానా చోట చేస్తున్నారని వెళ్ళారంటే మీరు హెల్త్ సంబంధించింది కాబట్టి మీ మోకాల్ని మీరు రిస్క్లో పడేసినట్టు అవుతుంది. సో అందుకని ఎక్కడైతే
ప్రాపర్గా టెక్నిక్ చేస్తారో, ప్రాపర్ మిషనరీ ఉంటుందో, ప్రాపర్ ఆపరేషన్ థియేటర్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా చేయగలుగుతారో అటువంటి చోట చేసుకోవడమే శ్రేయస్కరము. చిన్న డబ్బుల వ్యత్యాసం మటుకు మీరు అది పట్టించుకోకండి. సో చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే మనకి క్వాలిటీ, నాణ్యత అన్నది చాలా ఇంపార్టెంట్. ఎక్కడంటే అక్కడికి వెళ్ళి పీఆర్పీ చేసుకోవడం, అరే మా ఊర్లో కూడా పీఆర్పీ చేస్తున్నారని అక్కడికి వెళ్ళి చేసుకొని ఇన్ఫెక్షన్స్ అయ్యి మళ్ళీ పెద్ద పెద్ద ఆపరేషన్స్ చేసుకున్న కేసులు, దాని తర్వాత ఆ కేసులు మా దగ్గర రావడం కూడా జరుగుతుంది. అటువంటి తప్పు చేయకండి. ఎక్కడైతే క్వాలిటీ మంచిగా ఉంటుందో, ఎక్కడైతే కరెక్ట్ ప్రైస్లో ఉంటుందో అక్కడికి వెళ్ళడమే శ్రేయస్కరం. అలాగే డాక్టర్ గారు, ఈ పీఆర్పీని అంటే కొంతమంది సర్జరీ చేయించుకుంటారు కానీ వాళ్ళకి ఎటువంటి ఫలితం ఉండదు, సో వాళ్ళు కూడా ఈ పీఆర్పీని ఈ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చా? సో ఇది మంచి క్వశ్చన్. ఇప్పుడు చాలా, ఇప్పుడు ఆల్మోస్ట్ 70-80% 70-80% ఈ 60-70 సంవత్సరాల నుంచి కూడా ఆపరేషన్ ఉంది కాబట్టి అరే ఇంకా వేరే మార్గం లేదు అనుకొని ఈ ప్లాస్మా థెరపీ గురించి తెలియని వాళ్ళు ఆపరేషన్కి వెళ్తున్నారు. వెళ్ళిన 100% కూడాను ఏ మెడికల్ విధానంలోనూ సక్సెస్ రాదు. సర్జరీలో 20-30% కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఆపరేషన్ చేసి బోన్స్ని తీసేసి మెటల్స్ని పెట్టి తర్వాత సిమెంట్ అతికిస్తారు కాబట్టి ఏ కాంప్లికేషన్ అన్నా ఒక 20-30% రావచ్చు. సో ఇట్లా అయిపోయిన వాళ్ళు 30-20% నొప్పితో వస్తారు కాబట్టి వాళ్ళకి ఇపియాన్లో ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది. అదేంటి అంటే ఇప్పుడు అక్కడ మోకాల్లో జాయింట్ లేదు, ఒకసారి ఆపరేషన్ చేసిన తర్వాత ఏముంది, మెటల్స్ ఉన్నాయి, సిమెంట్ వేసి అతికిచ్చేది. బట్ అక్కడ నుంచి కూడా నొప్పి చాలా తీవ్రంగా వస్తుంది, అది కానీ ఫెయిల్ అయితే అప్పుడు ఏం చేస్తామంటే మేము మళ్ళీ ఈ డైనమిక్ స్కాన్ చేసిన తర్వాత ఏ పార్ట్ అయితే డ్యామేజ్ అయిందో, కొన్నిసార్లు లిగమెంట్స్ వల్ల వస్తుంది, సైడ్లో కొన్ని లిగమెంట్స్ ఉంటాయి, మజిల్స్ ఉంటాయి చుట్టుపక్కల, వాటిల్లో డ్యామేజ్ రావచ్చు, లేదా ఇంప్లాంట్ బోను రెండింటి ఇంటర్ఫేస్ ఉంటుంది అక్కడ నుంచి కూడా పెయిన్ రావచ్చు. సో దానికి ఒక స్పెషల్ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్స్ అని ఉన్నాయి మన దగ్గర. సో ఆపరేషన్ ఫెయిల్ అయ్యి నొప్పి వచ్చిన వాళ్ళకు కూడాను హ్యాపీగా ఇపియాన్కి వచ్చారంటే మిమ్మల్ని కంప్లీట్ రికవర్ చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. అలాగే డాక్టర్ గారు, ఈ పీఆర్పీ థెరపీ అనేది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ, సో ఏ అంటే ఏ వయసు వారి వరకు చేయొచ్చు, అదొకటి ఎన్ని దశల్లో చేయాలి, ఎన్ని రోజు ఎంతకాలం చేయాలి? సో పీఆర్పీ అన్నది ఇట్స్ ఎ న్యాచురల్ ట్రీట్మెంట్, అంటే ప్రకృతి విధంగా పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్తోనే మళ్ళీ ఆ డ్యామేజ్ని పునరుత్పత్తి చేయడము. సో దీంట్లో వయసుకి ప్రమేయమే లేదు. చిన్నప్పటి నుంచి అంటే మేము మా ఐపీఆన్లో మేము ఇప్పటివరకు 35-40,000 కేసెస్ చేస్తుంటాం. దాంట్లో ఏజ్ లిమిట్ వచ్చేసి, ఏజ్ రేంజ్ వచ్చి 15 ఇయర్స్ చిన్న బాబు నుంచి మేము 98 ఇయర్స్ వరకు చేసాం, 98 ఇయర్స్ వరకు. ఈ మధ్యలో కొన్ని 35,000 మంది ఉన్నారు. సో 15 ఇయర్స్లో ఒక చిన్న బాబు బ్యాడ్మింటన్ ఆడుతూ నీ జాయింట్ లిగమెంట్ కట్ అయింది. సో ఆ బాబుకి పాపం ఏదో మందులు వాడాడు, తగ్గలేదు, మనము పీఆర్పీ ప్లాస్మా థెరపీ చేసి కంప్లీట్ రికవర్ చేసి మళ్ళీ ఇప్పుడు బ్యాడ్మింటన్ ఆడుకున్నాడు. 98 ఇయర్స్లో ఒక ఆయనకి మోకాలు అరిగిపోయింది. మోకాలు 98 ఇయర్స్లో తప్పకుండా అరుగుతుంది. అరిగి ఆయన యాక్టివ్గా ఉన్నాడు. ఆయన ఇంకొక 10-15 ఇయర్స్ ఇంకా హ్యాపీగా ఉండగలిగిన మనిషి ఆయన. అంత మంచి మాట్లాడతాడు, నవ్వుతాడు. ఆయనకి మోకాలు అరిగి సివియర్ పెయిన్ తోటి ప్రతి అడుగులో పెయిన్ ఆయనకు కూడా చేసాం. ఆయన కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా మధ్యలో ఈ 35,000 మెంబర్స్. సో ఏజ్ పెద్ద ఇష్యూ కాదు. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎన్ని సిట్టింగ్స్ అన్నది అంతా కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టు మోకాలు తీసుకున్నట్టయితే ఆ గుజ్జు ఎంత అరిగింది, ఆ గుజ్జు ఆ మెజర్మెంట్ తీసుకుంటాం. ఇప్పుడు మోకాలు 2 ఎముకల మధ్యలో ఇట్లా 2 ఎముకలు ఉంటే మధ్యలో గుజ్జు ఉంటుంది అనమాట. అది అరిగి 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 మోకాలు రాసుకుంటుంది. సో ఆ గుజ్జు మందం ఎంత ఉందో దాన్ని బట్టి సిట్టింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మామూలుగాను ఒక 55-60 ఇయర్స్ ఏజ్ ఒక మనిషి వచ్చినప్పుడు సో వాళ్ళకి అరౌండ్ 2 మిల్లీమీటర్స్ మందం ఉండాలన్నమాట, ఉంటే నొప్పి ఉండదు. సో అది కానీ అరిగిందంటే నొప్పి ఉంటుంది. అదే ఇప్పుడు 0.5-0.6 ఉందనుకోండి, 4 సిట్టింగ్స్ ఉంటాయి. అదే 1 mm కంటే ఎక్కువ ఉందనుకో 2 సిట్టింగ్స్ ఉంటాయి. 1.5 కంటే ఎక్కువ ఉందనుకో సింగిల్ సిట్టింగ్ ఉంటుంది. అట్లా ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. పేషెంట్ చూసిన తర్వాత, స్కానింగ్ చేసిన తర్వాత, అంటే ఇంకోటి దీంట్లో చాలా ముఖ్యం ఏంటంటే వాళ్ళు చేసే పనుల వల్ల కూడా మనం సిట్టింగ్స్ మారుతాయి. ఇప్పుడు ఒక టీచర్ ఉంటారు, టీచర్ నిలబడి 8 గంటలు పనిచేయాలి ఇప్పుడు. సో అప్పుడు వాళ్ళకి ఓ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక డ్రైవర్ ఉంటారు, ఆ లెఫ్ట్ లెగ్ తోటి క్లచ్ తొక్కుతూ ఉంటారు, తొక్కినప్పుడు లెఫ్ట్ లెగ్ చాలా డ్యామేజ్ అవుతుంది. సో వాళ్ళకి డిఫరెంట్. సో ఇట్లాగా ఒక్కొక్క పేషెంట్కి కస్టమైజ్డ్గా వాళ్ళ వాళ్ళ పనులు, వాళ్ళ వాళ్ళ బాడీ హ్యాబిటెస్, వాళ్ళ వాళ్ళ కండిషన్స్, ఏజ్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ సిట్టింగ్స్ ఉంటాయి.
అలాగే డాక్టర్ గారు, మీరు ఇందాక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పారు కదా, సో తర్వాత అంటే ఈ పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మామూలు లైఫ్ లీడ్ చేయాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్. మా అందరు అనుకుంటుంటారు ఈ డాక్టర్ గారు ఏంటి అంత పిఆర్పి అంటే అంత సూపర్ ట్రీట్మెంట్, ఇంకా అది తీసుకుంటే ఇంకా ఆపరేషన్ అవసరం అనేది కాదు. దీంట్లో కూడా కొంచెం డిసిప్లిన్ అనేది ఉంటుంది. ఆ డిసిప్లిన్ మీరు అందరూ ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇది వయసు రీత్యా వచ్చిన ఒక చేంజ్ కాబట్టి, ఇది జబ్బు కాదు కాబట్టి, నేనెంతైతే కష్టపడి మీకు మీ మోకాల్ని మీరు ఆపరేషన్కి వెళ్లకుండా కంప్లీట్గా రికవర్ చేసి కష్టపడతానో, మీరు కూడా మీ డైలీ లైవ్లీహుడ్లో కొన్ని మార్పులు అయితే తప్పకుండా చేసుకోవాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు, ఆడవాళ్ళకి ఇంట్లో పనులకి రిటైర్మెంట్ ఉండదు, మీరు రిటైర్మెంట్ తీసుకోవాలి. ఒక ఏజ్కి వచ్చిన తర్వాత పనులు తగ్గించుకోవాలి. ఈ డిసిప్లిన్ అంతా కూడాను ప్రతి మనిషి వాళ్ళు చేసే పనులను బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ మోకాళ్ళ అరుగుదలను బట్టి క్లియర్ కట్గా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ ఎక్స్ప్లెనేషన్ని మీరు కానీ కరెక్ట్గా పాటించి డిసిప్లిన్గా చేసుకుంటే, ఆ జాగ్రత్తలన్నీ పాటించడం ద్వారా మీకు ఆల్మోస్ట్ శాశ్వతంగా మళ్ళీ మోకాల నొప్పి రాకుండా ఉండే అవకాశం ఉంది. 100% చెప్పలేము, బట్ ఎంత బాగా మీరు నేను చెప్పిన జాగ్రత్తలు ఫాలో అయితే అవన్నీ కూడాను ఆ పెరిగిన గుజ్జు కలకాలం ఉంటుందన్నమాట. సో అవన్నీ ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధంగా ఉంటాయి. పేషెంట్ చూసిన తర్వాత అవి మనం డిసైడ్ చేస్తాం. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు సర్జరీకి వెళ్తే దానికి ముందు కొన్ని ప్రోటోకాల్ పరంగా టెస్టులు కొన్ని చేస్తారు, అట్లాగే ఈ పిఆర్పికి వెళ్లే ముందు అట్లాంటి పరీక్షలు ఏమైనా చేయాల్సి ఉంటుందా? చాలా తక్కువ పరీక్షలు ఉంటాయి, ఆల్మోస్ట్ లైక్ లేవే అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ పేషెంట్ ఓన్ బ్లడ్డే కాబట్టి మనము ఇక ట్రీట్మెంట్ చేసేది ఏంటి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఆ ప్లేట్లెట్ కౌంట్ ఒక్కటే అవసరం అనమాట. ప్లేట్లెట్ కౌంటు జనరల్గా అది కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు చేయాలంటే ఒక రఫ్ ఐడియా కోసం. ఎందుకంటే ప్లేట్లెట్స్ నార్మల్గా లేకపోతే మామూలుగా మనిషి తిరగలేడు. ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయిపోయారంటే మంచం మీద ఉంటాం మనం. ప్లేట్లెట్స్ పేషెంట్ మన దగ్గరికి మామూలుగా నడుచుకుంటూ వచ్చి మోకాల్లో నాకు నొప్పి ఉందంటే ఆయన నార్మల్గా ఉన్నట్టే ప్లేట్లెట్స్ కూడా బాగానే ఉంటాయి. కానీ బట్ ఒక సిబిపి అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అన్నది చేస్తాం. అంతకంటే వేరే టెస్టులు అన్లెస్ అంటే పేషెంట్కి వేరే ఏమన్నా అన్కంట్రోల్డ్ డిసీజెస్ ఉంటే వాటి స్టేటస్ ఎట్లా ఉందని ఒకసారి గమనించుకుంటాం. అదర్వైజ్ పెద్దగా టెస్ట్లే ఉండవు. కానీ మా దగ్గర ఉన్న అల్ట్రాసౌండ్ టెస్ట్ మటుకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అదే మనకి 100% ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అసలు ఏ ఎక్కడ అరిగింది, ఏం అరిగింది, దేన్ని మనం మళ్ళీ రీజనరేట్ చేయాలని. అలాగే డాక్టర్ గారు, ఒక డ్రగ్కి వ్యాలిడిటీ లాగా, ఎక్స్పైరీ డేట్ లాగా, అలాగే ఒక వ్యాక్సిన్ వేసుకుంటే కొంతకాలం వరకు మనకి రక్షణ ఇస్తుంది, అలాగా ఈ పిఆర్పి తీసుకుంటే ఎంతకాలం వరకు మళ్ళీ దాని అవసరం పడదు? ఎస్, ఇది ఎంత, ఇది అందరూ అడిగే క్వశ్చన్ అనమాట. సరే సార్ నేను చేసేసుకుంటాను, నాకు ఎన్ని రోజులు గ్యారంటీ ఉంటుంది అంటారు. నేను అందరికీ ఒకటే విషయం చెప్తున్నాను, అలోపతికి వైద్యంలో కానీ వేరే ఏ వైద్యంలో కానీ వైద్యంలో గ్యారంటీలు ఉండవు. ఎవరన్నా డాక్టర్ ఇది ఇన్ని సంవత్సరాలు గ్యారంటీ మీరు నమ్మవద్దు. ఇదంతా కూడాను ఆ రోజు ఆ జబ్బు లేదంటే ఆ కండిషన్ వల్ల జరుగుతున్న చేంజెస్కి ఆ ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలన్నది ఒక 3-4 ట్రీట్మెంట్స్ ఉంటాయి. అది మీరు డాక్టర్ గారితో డిస్కస్ చేసి తీసుకోవాలి. ఈ పిఆర్పి పద్ధతికి వచ్చేసరికి ఈ గ్యారంటీ అంతా కూడాను నేను ఏ పేషెంట్కి అయితే నేను ట్రీట్మెంట్ ఇస్తాను ఆ పేషెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే నేను చెప్పిన జాగ్రత్తలు ఎవరైతే ఎంత బాగా పాటిస్తారో అదే గ్యారంటీ. అంటే వాళ్ళు ట్రీట్మెంట్కి దిగుతున్నప్పుడు తప్పకుండా ఆలోచించాల్సింది ఏంటి అంటే, నేను లైఫ్ లాంగ్ ఈ పెరిగిన గుజ్జును నేను మెయింటైన్ చేసుకుంటాను డాక్టర్ గారు చెప్పినట్టు అని అనుకున్న వాళ్ళకి ఇది లైఫ్ లాంగ్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. అటువంటి స్టడీస్ కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మీరు ఆ డిసిప్లిన్ని తప్పి సైడ్కి వెళ్ళారో మీకు మళ్ళీ నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి వెళ్లకుండా మిమ్మల్ని అలా ట్రైన్ చేస్తాము. కానీ గ్యారంటీ అంతా కూడా మీ చేతిలోనే ఉంటుంది, ఎందుకంటే అది మీ రెస్పాన్సిబిలిటీ. బట్ దాన్ని ఎట్లా ఉండాలి, మీరు ఏం చేయాలన్న ట్రైనింగ్ మొత్తం మేము ఇస్తాము. మీరు కరెక్ట్గా అవి చేస్తున్నారు లేదు కూడా మీ ఇంటికి ఫోన్ చేసి మేము వాచ్ చేస్తూ ఉంటాం. సో ఇదంతా కూడాను ఒక డాక్టరు, ఒక పేషెంటు, పేషెంట్ యొక్క బంధువులందరూ కలిసి హోలిస్టిక్గా కాంప్రహెన్సివ్గా ఈ ట్రీట్మెంట్లు ఇన్వాల్వ్ అయితే ఈ ట్రీట్మెంట్ తోటి కంప్లీట్గా ఆపరేషన్స్ అన్నింటిని కూడా స్టాప్ చేసేయచ్చు. డాక్టర్ గారు ఫైనల్గా చెప్పండి, మీరు ఎంతోమంది అంటే 5,000 పైగా డాక్టర్లకి శిక్షణ ఇచ్చారు ఈ పిఆర్పిలు, అలాగే ఎన్నో సెంటర్స్లో కూడా మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఎన్నో సెంటర్స్ సెటప్ చేసి చాలామందికి అందిస్తున్నారు ఈ ట్రీట్మెంట్. అసలు మీ విజన్ ఏంటి? సో విజయన్ ఏం లేదు, ఫస్ట్ టైం నేను ఫస్ట్ 2016-17 ఇది రీసెర్చ్ చేస్తున్న క్రమంలో ఒక ట్రీట్మెంట్ ఆల్రెడీ ఉంది వెస్ట్రన్ కంట్రీస్లో. ఆ ట్రీట్మెంట్ మనల్ని ఇండియాకు కూడా తీసుకురావాలి. ఇండియాలో కూడా సర్జరీలు మోతాదు బాగా తగ్గించాలి, ఎందుకంటే కాంప్లికేషన్స్ ఉంటున్నాయి, చాలా ఖర్చుతో కూడిన పని అన్న దృక్పథంతో స్టార్ట్ చేసిన తర్వాత, ఇది సూపర్ సక్సెస్ అయిన తర్వాత
నెక్స్ట్ ప్రతి డాక్టర్కి వచ్చే ఆలోచన అంటే చాలా మంది డాక్టర్స్కి నేర్పించాలని. అట్లాగే నేను సెకండ్ ఇయర్ నుంచి అంటే 2019 నుంచే చాలా మంది డాక్టర్స్ని నేర్పి ఇప్పుడు మోర్ దెన్ 3,500-4,000 మెంబర్స్కి చేశాను. సో వీళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పార్ట్స్లో వెళ్ళి కరెక్ట్ ట్రీట్మెంట్ చేస్తూ అంత ఈవెన్ విలేజెస్ కూడా స్ప్రెడ్ అవ్వాలని. సో ఇది ముఖ్య ఉద్దేశం. ఇంకా ఇప్పుడు ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి 3 సెంటర్లు ఉన్నాయి, హైదరాబాద్, బెంగళూరు అండ్ చెన్నై, అండ్ దిల్షుక్ నగర్ కొత్తది వస్తుంది. అండ్ 2 ఇయర్స్లో 15 సెంటర్స్ ఇండియా మొత్తము ప్లస్ ఆల్సో గల్ఫ్ కంట్రీస్లోను స్టార్ట్ చేయడము ఇది ప్లాన్. ఇది దీనికి మేము ప్లాన్స్ చేస్తున్నాము. సో దట్ మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాలోనే కంప్లీట్గా ఈ ప్లాస్మా థెరపీ తోటి ఆపరేషన్ లేకుండా పేషెంట్స్ జాయింట్ పెయిన్స్ అన్నీ రికవర్ చేయడం, ప్లస్ ఆల్సో ఫ్యూచర్లో ఆపరేషన్స్ బాగా తగ్గిస్తూ అందరూ ఆపరేషన్ చేసే డాక్టర్స్ కూడా ఇది కానీ నేర్చుకున్నారంటే చాలామంది పేషెంట్స్ ఎటువంటి బాధ పడకుండా. ఇంకొక ముఖ్యమైన విషయము లాస్ట్ ఇది ఏంటి అంటే ఈ అన్నీ కూడాను మనం చేసే పనుల వల్ల వయసు వల్ల జరిగేవి కాబట్టి మీరు ఇవి రాకుండానే కాపాడుకోవచ్చు. ఏ ప్లాస్మా థెరపీ అవసరం లేదు, ఏ సర్జరీ అవసరం లేదు. మీరు 35 ఏళ్ల నుంచి కూడాను మోకాళ్ళు కానీ స్పైన్ కానీ షోల్డర్ కానీ అరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకుంటే ఎటువంటి డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, ఏ నొప్పితో బాధపడాల్సిన అవసరం లేదు. ఇది ముఖ్య ఉద్దేశం ఈపీఆర్.